సినిమాలో అవకాశం ఇప్పించింది భరణి అన్నయ్య గారు. పదవుల కోసం కాదు నేను రాజకీయాల్లోకి వచ్చింది, ప్రజల కోసమని చెప్పిన ఒకే ఒక్క నాయకుడిని నేను చూశాను. హీఈస్ పవన్ కళ్యాణ్. చప్పట్లు చప్పట్లుగా ఓట్లు ఓట్లుగా విభజించబడి ఉన్నటువంటి కాలంలో మనమున్నాము, మీరున్నారు. చప్పట్లు ఓట్లుగా పరిణామం చెందేటువంటి ప్రక్రియ ముందు జరగబోతుంది. మీకు నేను చెప్పిన విషయం అర్థమవుతుంది అనుకుంటాను. నేను చాలా కరెక్ట్గా చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా చప్పట్లకు కొదవలేదు. కానీ చప్పట్లు విభజన ఆగిపోయింది అక్కడ. చప్పట్లు ఓట్లుగా మారేటువంటి ఒక అద్భుతమైన స్వర్ణయుగం కోసం నేను ఎదురు చూస్తున్నాను. కానీ ఆయన మాత్రం ప్రజల కోసమే నేను వచ్చాను, పదవుల కోసం కాదన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం గొప్ప గొప్ప అదృష్టం, గొప్ప అవకాశం. నేను తెలకపల్లి రవి గారితో రాగానే అన్నాను, సార్ పుస్తకం విడుదల కాకముందే విజయవంతమైంది సార్ మీ పుస్తకం, అది పవన్ గారు వల్లనే సార్ అని చెప్పాను నేను. సో ఒక సినిమాకి ఒక భీష్ముడు లాంటి వాడు, సినిమాతో పాటు నడిచినటువంటి బహుదూరపు బాటసారి రావికొండలరావు గారికి, ఈ పుస్తకాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం ఎంత జరిగిందో, అలానే ఈ పుస్తక ఆవిష్కరణ సభకు కూడా పాపం రవి గారు చాలా శ్రమపడ్డారు. ఎక్కడా కూడా వేదిక ఏది దొరకని ప్రదేశంలో కుంజర యూధంబు దోమ కుత్తుకొచ్చినలాగా ఇంతమంది మహామహుల్ని మత్తగజాల్ని ఈ ఒక్క చిన్న వేదిక మీదకి తీసుకురావడానికి, ఈ కార్యక్రమాన్ని సఫలం చేయడం కోసం పెద్ద మనసుతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.